జానీ మాస్టర్ని రెండో రోజు నార్సింగ్ పోలీసులు ఇంట్రాగేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే ఆ మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నిన్న సాయంత్రం నుంచి కూడా ఇంట్రాగేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు జానీ మాస్టర్తో పాటు అతని భార్యని ఇంటర్వ్యూ కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు కోర్టు ఒక అంశం కూడా ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా తమ న్యాయవాది సమక్షంలోనే ఈ యొక్క ఇంట్రాగేషన్ కూడా చేపట్టాలని చెప్పేసి కూడా కోర్టు కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే నిన్న సాయంత్రం జానీ మాస్టర్ని కస్టడీలో కూడా ఇవ్వడం జరిగింది. కస్టడీలోకి ఇచ్చిన తర్వాత నార్సింగ్ పోలీసు కూడా నిన్న ఒక రాష్ట్ర ప్రాంతంలో కూడా విచారణ కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా, అంటే ఆ బాధితురాలు అనేక అంశాలు కూడా కంప్లైంట్లో ప్రస్తావించడం జరిగింది. అంటే జానీ మాస్టర్ వివరించినటువంటి తీరు కావచ్చు, జానీ మాస్టర్ పరిచయం అయినప్పటి నుంచి తనని ఏ విధంగా వేధించాడు, ఏ విధంగా అత్యాచారం చేశారు, ఎక్కడికెక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడికి వెళ్తే అక్కడికి జానీ మాస్టర్ కూడా ఎలా వచ్చారనే అంశాలు కూడా ఆ కంప్లైంట్ కాపీలో కూడా ఆ మహిళ కూడా ఆ కంప్లైంట్లో అవి అన్ని అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి పోలీసులు కూడా పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన తర్వాతనే జానీ మాస్టర్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇవన్నీ అంశాలపై ఒక కూపి లాగేందుకు కూడా ప్రయత్నాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇటు ఒకవైపు జానీ మాస్టర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం జరిగింది. మరోవైపు ఇటు జానీ మాస్టర్ వేధింపులకు సంబంధించినటువంటి విషయము తాను అత్యాచారం చేశారు, అంటే ఎక్కడ షూటింగ్ ఉన్నా కానీ అక్కడ అతను ఆ మహిళని తీసుకెళ్ళి ఈ విధంగా ఇబ్బంది పెట్టేవారని చెప్పేసి కూడా ఆ మహిళ కంప్లైంట్ కాపీలో కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పోలీసులు అవన్నీ అంశాలని కూడా జానీ మాస్టర్ నుంచి అవన్నీ వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. అంటే వీరు ఎప్పటి నుంచి పరిచయం అయింది, ఎక్కడికెక్కడికి వెళ్ళారు, తన భార్యపై కూడా ఆ మహిళ ఫిర్యాదు చేసింది. కాబట్టి ఆ ఫిర్యాదు సంబంధించినటువంటి ఆ వివరాలు కూడా జానీ మాస్టర్ భార్యని పోలీసులు అడిగి తెలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వారి భార్య కూడా ఆ మహిళని వేధించారని చెప్పేసి ఆ మహిళ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కూడా వారు అనేక సార్లు ఇబ్బందులు పెట్టారు, కొట్టారు అని చెప్పేసి కూడా ఆ బాధితురాలు కూడా ఆ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఇద్దరు జానీ మాస్టర్తో పాటు తన భార్య, దాంతోపాటు న్యాయవాది జానీ మాస్టర్ తరఫున వాదిస్తున్నటువంటి ఆ న్యాయవాది సమక్షంలోనే ఇదంతా ప్రాసెస్ జరగాలని చెప్పేసి కూడా కోర్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి 28వ తారీఖున జానీ మాస్టర్ కస్టడీ కూడా ముగుస్తుంది. దాదాపు 4 రోజుల పాటు కస్టడీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విచారణ చేపట్టాలి కాబట్టి నార్సింగ్ పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. దాంతోపాటు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. కానీ కస్టడీకి ఇచ్చారు, బెయిల్ పిటిషన్పై సోమవారం రోజు విచారణ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆలోపు ఇదొక విచారణ ఇంట్రాగేషన్ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే అనేక మంది జానీ మాస్టర్పై కూడా ఫిర్యాదు చేయడము, దాంతోపాటు కొంతమంది జానీ మాస్టర్ అలాంటి వ్యక్తి కాదని చెప్పి కొంతమంది చెప్పడము, దాంతోపాటు మరి కొంతమంది జానీ మాస్టర్ ఒక మహిళను కాదు ఇద్దరు ముగ్గురు మహిళను కూడా ఇదే విధంగా ఇబ్బందులు పెట్టారని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాలపై నార్సింగ్ పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు కూడా సేకరించేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కోర్టు 14 రోజుల పాటు జానీ మాస్టర్ని రిమాండ్ కూడా విధించడం జరిగింది. అంటే జానీ మాస్టర్ని ఆ కేసు అయిన తర్వాత జానీ మాస్టర్ పరారయ్యారు, అక్కడి నుంచి ఆ గోవాకు కూడా వెళ్ళినట్టు కూడా తెలిసింది. గోవాలో హైదరాబాద్ పోలీసులు కూడా సబర్బాద్ పోలీసులు కూడా వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో కూడా హాజరుపరిచిన తర్వాత కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. కాబట్టి నిన్నటి నుంచి ఈ కస్టడీ ఇచ్చారు కాబట్టి 28వ తేదీన సాయంత్రం 4:30 లోపు మళ్ళీ తీసుకురావాలి, కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి కూడా ఇటు కోర్టు కూడా తెలపడం జరిగింది. అయితే 28వ తారీఖున కోర్టుకు తీసుకొస్తున్నటువంటి సమయంలో వారు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్తో పాటు ఆ వివరాలు ఆ మెడికల్ రిపోర్ట్ సంబంధించినటువంటి వివరాలు కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా కోర్టు కూడా తెలపడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే ఈ యొక్క ఇంట్రాగేషన్ అనేది కొనసాగుతూనే ఉంది. చూడాల్సి ఉంటుంది, అంటే ఎటువంటి అంశాలు జానీ మాస్టర్ వివరించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి, తాను తప్పు చేయలేదని చెప్పేసి మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది. కానీ పోలీసులు ఇంట్రాగేషన్లో ఎటువంటి నిజాలు బయటికి వెళ్తే వెల్లడిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది.